వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆంధ్ర రాష్ట్రంలో డెకాయిట్ నెంబర్ టూగా జగన్మోహన్ రెడ్డి కేసులన్నింటిలో ఏటూగా ఉండేటువంటి, బూతు బాగోతాలు ఉన్నటువంటి, దౌర్భాగ్యపు చరిత్ర ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనేటువంటి చార్టెడ్ అకౌంట్ అని చెప్పుకునేటువంటి నికృష్టుడు అతని నీచమైనటువంటి బతుకు బట్టబయలైపోవడంతో అతను సంచలన ప్రకటన చేసేశాడు. అసలు ఈ కథతో నాకు సంబంధమే లేదంటూ తేల్చేశాడు. అసలు విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆ సంచలన ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, విజయసాయిరెడ్డి అనేవాడు ఎంత దౌర్భాగ్యుడో మనందరికీ తెలుసు. అతను ట్విట్టర్లో వేసేటువంటి రెట్టల గురించి కూడా మనందరికీ తెలుసు. తనకంటే పెద్దవాళ్ళని, తనకంటే గొప్ప వాళ్ళని కూడా చాలా నీచంగా చిత్రీకరిస్తూ పోస్టులు వేసేటువంటి దౌర్భాగ్యుడు. ఆ బూతుల ద్వారా జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరిచేటువంటి నికృష్టుడు. జగన్ అనేటువంటి డెకాయిట్గాడు అన్ని లక్షల కోట్లు సంపాదించడానికి ఇతను సీఏగా ఉండి సహకరించినటువంటి తప్పుడు పనుల వల్ల జగన్తో పాటు ఇతను కూడా జైల్లో చెప్పకూడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. జగన్తో పాటు కేసుల్లో ఉన్నాడు కాబట్టే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. నెల్లూరు జిల్లాకు వచ్చి రాజకీయం చేద్దామని చూస్తే నెల్లూరు ప్రజలు చెప్పుతో కొట్టి 2.5 లక్షల ఓట్లతో ఓడించినటువంటి చరిత్ర కలిగినటువంటి విజయసాయిరెడ్డి. అయితే గత 2-3 రోజులుగా అతని పేరు రకరకాలుగా వినిపిస్తూ ఉంది. వివిధ కథల్లో అతని పేరు హైలైట్ అయిపోతూ ఉంది. అతని ఇలకత మఫలియాలు, ఎవరికో సంబంధం లేనటువంటి ప్రభుత్వాధికారి భార్యకి, ఆవిడ కూడా ప్రభుత్వాధికారే, ఆవిడకి ఇతనేదో చేశాడని, ఇతని ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టారు, రకరకాల వార్తలు వచ్చాయి. సరే, అవన్నీ మనమేం కన్ఫర్మ్ అని చెయ్యం, ఎందుకంటే వార్తలు కాబట్టి వార్తలను వార్తలుగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి డెకాయిట్ గాడి గత చరిత్ర చూస్తే వీడి చాలా నికృష్ట చరిత్ర అంటారు. ఎందుకంటే వీడికి ఉన్నటువంటి తెల్లగడ్డం వైజాగ్లో చాలా బాగా పెరిగింది. అంటే మీరు గడ్డం అనగానే వేరే రకాలుగా తీసుకోవద్దు దయచేసి. వాడికి తెల్లగడ్డం ఉంటుంది కదా, వాడికి వాడు ముసలా కొడుకు కదా. వాళ్ళు ఏమంటారంటే వైసీపీ వాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ముసలోడు అంటారు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కంటే 5-6 ఏళ్ళు చిన్నవాడు విజయసాయిరెడ్డి గారు, అంతకంటే పెద్ద ఏం తేడాలే, మరోడు ముసలోడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణించాడు కానీ బతికుంటే అతను కూడా ముసలోడు అనేవాళ్ళ. మరి విజయలక్ష్మి గారిని కూడా ముసలిది అంటారు ఆ వైసీపీ వాళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పడదాం, ముసలిది ముసలోడు టాపిక్ కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే విజయసాయిరెడ్డి ఇలకతమ ప్లేయాస్. తప్పు లేదు, ఎవడిష్టం వాడిది కాదనట్లా మనం. కానీ ఎవడో భార్యకి తన కడుపు చేయటం ఏంటండి చండాలంగా, నాకు అర్థమైతే లేదు. పైగా ఈడు వయసు ఎంత, దాదాపు 70 ఏళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పెడతారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు ఈ విషయం నుంచి నాకు సంబంధం లేదని చెప్పి సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు అడగొద్దు. విషయం ఏంటంటే, అంటే అవునా కదా మనకు తెలియదు, మీరందరూ కూడా మార్కెట్లో కనుక్కోండి. విజయసాయిరెడ్డికి పిల్లలు పుట్టకపోవడం వల్ల ఒక పాపని దత్తత తీసుకున్నాడని, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి కుమార్తెగా ఉన్నటువంటి పాప విజయసాయిరెడ్డి గారి సొంత పుత్రిక కాదని దత్తత పుత్రిక అని చెప్పి ఒక టాక్ ఉంది చాలా బలంగా. సరే, వీడికెట్టాగో పిల్లలు పుట్టరు కాబట్టి పదే పదే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే వీడి బతికిది కాబట్టి అట్లా అంటాడనేటువంటి టాక్ ఉంది. అది వేరే సబ్జెక్ట్, ఇది పొలిటికల్ సబ్జెక్టు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నాకు అసలు ఇష్యూ బెళ్ళబెళ్ళకే బెళ్ళ పెచ్చం ఏడేం లేదు, మ్యాటర్ లేదు, మ్యాటర్ ఇల్లే కాటర్ ఇల్లే. కాబట్టి దయచేసి నేనెవరో దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతికి నేనేదో ప్రెగ్నెన్సీ చేశాను, నా ద్వారా బిడ్డ పుట్టాడని చెప్పి వాళ్ళ భర్త ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో, అంటే ఈ చండాలల్ని మాట్లాడటం కొంత ఇబ్బందికరమైనప్పటికీ ఇన్ని బహిరంగమైనటువంటి వార్త ఇది బయటకు వచ్చేసింది. ఆ శాంతి గారి భర్త మదన్మోహన్ గారే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, అందుకనే మనం ఆ విషయం లోతుల్లోకి పోవట్లా. బట్ విజయసాయిరెడ్డి అన్నది ఏంటంటే, నాకే సొంతగా లేదు, వ్యవహారం లేదు, కాబట్టి నాకే పిల్లలు లేరు, దత్తత తీసుకున్నాం. ఈ నేపథ్యంలో అది ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు, ఇక వయసు అయిపోయిన ఈ ముసలి ముదుసలి దశలో ఇక నేనేదో కాటు వేశానని, ఆ కాటు వల్ల పిల్లలు పుట్టి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టారనేది కొంత ఇబ్బందికరమైనటువంటి సమాచారం అన్నట్టుగా అతను ఇబ్బంది పడుతూనే చెప్పినట్టుగా తెలుస్తోంది. సరే, ఇప్పుడు విజయసాయిరెడ డి గారు ఉందా లేదా మనకెందుకంటే, ఇప్పుడు వైసీపీ నా కొడుకుల కంటే పని పాటలేక మాట్లాడితే ఏ మీకు మగతనం ఉందా, మీకు మాత్రం ఎవరు మగతనాలతో ఎవరికేం పని, వాళ్ళల్లో వాళ్ళకి చెప్తే ఎవరికి పని ఉండదు. కానీ నా కొడుకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, చేసిన అభివృద్ధి లేక, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం లేక, మంచిగా మాట్లాడలేక, ఎదుటి రెచ్చగొట్టడం కోసం, బూతులు తిట్టడం కోసం, ఏ మీకు మగతనం ఉందా, మీకు మగతనం ఉందా అని మాట్లాడుతూ ఉంటారు. కారు కూతురు కూర్చుంటారు, వాళ్ళు కూర్చున్నప్పుడు మనం కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం, అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, అంటే నాకు ఈ రకమైనటువంటి సబ్జెక్ట్ ఇష్టం లేదు కానీ రాష్ట్రంలో జరుగుతుంది చర్చ. ఏమని, విజయసాయిరెడ్డికి తనకు సొంతగా పిల్లలు లేనప్పుడు 70 ఏళ్ళ వయసులో ఎవరికో తండ్రి అయ్యాడంటే ఇదంతా కూడా నమ్మశక్యం కానిటువంటి విషయం అనేటువంటి టాక్ నడుస్తుంది. దీంట్లో విజయసాయిరెడ్డి గారి మగతనం గురించి కూడా చర్చ నడుస్తుంది. ఆడు మగాడో కాదో మనకెందుకు, వాడు మగాడింది మగాడైతే నిజాయితీగా బతికి వాడు ఎట్టెందుకు బతుకుతాడు. ఆడు మగతనం అనేది నిత్య నిజాయితీలో ఉండాలి.
ప్రజలకు పని చేయటంలో ఉండాలి, దొంగతనాలు చేయటంలో, దోపిడీలు చేయటంలో, అరాచకం చేయటంలో, వాటిల్లో మగతనాలు చూసుకుంటారు వైసీపీ డెకాయిట్న కొడుకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. వాళ్ళందరూ వాళ్ళ తప్పులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఎదుటివాళ్ళ మీద విషప్రచారాలు చేయటం, సిగ్గు ఎక్కువ మానేసినటువంటి ఆ సాక్షి అదే భారతిరెడ్డి గారు, సరే మహిళ కాబట్టి భారతిరెడ్డి గారిని కూడా మనం ఏం మాట్లాడడం, మనకు ఉన్నటువంటి సంస్కారం అది, అది వేరే సబ్జెక్టు. వాళ్ళకి ఎట్టవలేదు డెకాయిట్న కొడుకులకి. ఆ భారతిరెడ్డి గారు పేపర్ అయినటువంటి సాక్షిలో అమ్మఒడి ఒకరికే ఇస్తారంట అని చెప్పి విషప్రచారాలు చేయటం అంటే నోరు తెరిస్తే అబద్ధం బతుకు బతికేటువంటి నికృష్ట చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకున్నప్పటికీ ప్రజల్లోకి వాళ్ళు చేసేటువంటి విషప్రచారం పోకుండా ఉండటం కోసం, వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం మనబోటి వాళ్ళం కష్టపడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి దగ్గర ఇల్లే మేళ్ళ మ్యాటర్ కాటర్ వెళ్ళే అనేటువంటి టాక్ ఉన్నప్పటికీ మనకు అనవసరం. కానీ దీని మీద విచారం జరిగి నిజానిజాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది.